हेलो व्यूअर्स, ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం. వీళ్ళకు చాలా రోజుల నుంచి ఈ లాగిన్ అప్రూవల్లో వీళ్ళకు వస్తున్న ఆప్షన్ ఏంటంటే అప్లోడ్ యువర్ ఐడి. సో అకౌంట్తో మ్యాచ్ ఏటి ఐడీస్ అనేది ఏవి కూడా ఉండట్లేదు. ఇలాంటప్పుడు మనకి చాలా రిస్క్ అనేది అయిపోతుంది కదా, ఎందుకంటే వేరే ఆప్షన్కి చేంజ్ కావట్లేదు, ఇక్కడనేమో ఐడి లేదు, ఫేక్ క్రియేట్ చేస్తేనేమో అకౌంట్ అనేది డిసేబుల్ ఖచ్చితంగా అవుతుంది. ఈ లాగిన్ అప్రూవల్లో మీరు ఫేక్ ఐడి అంటే ఇందులో ఉన్న నేమ్కి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీరు ఇట్లా మిస్మ్యాచ్ చేసేది అనుకోండి, దానివల్ల మీకు డిసేబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమి చేయొద్దు. మరి అప్లోడ్ యువర్ ఐడి నుంచి వెళ్ళి ఇప్పుడు వీళ్ళ అకౌంట్ ఎలా ఓపెన్ అయింది అనేది ఒకసారి చూడండి. సో నిన్న అకౌంట్ అనేది లాగిన్ వెళ్ళి చూడండి, ఇవాళ అంటే ఎస్టర్డే అకౌంట్ లాగిన్ వెళ్ళి. హలో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. వీళ్ళకు వీళ్ళ అకౌంట్కి లింక్ అయిన మెయిల్కి గెట్ కోడ్ ఆప్షన్ అనేది వచ్చి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. అంటే ఇంతకు ముందుకు లాగిన్ అయినప్పుడు అప్లోడ్ యువర్ ఫోటో ఐడి అని అడిగింది, కానీ ఇప్పుడు ఏమో గెట్ కోడ్ టు యువర్ ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. అక్కడ నుంచి వెళ్ళి కోడ్ సెండ్ చేయగానే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. కాకపోతే వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళి ఎలాంటి ఫొటోస్ అనేది తీయలేరు. రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి వెళ్ళి ఇదే ఆప్షన్ వస్తుంది కదా అని ఫస్ట్, లేదంటే తర్వాత జీమెయిల్కి కోడ్ అడగగానే ఫాస్ట్గా కోడ్ ఎంటర్ చేసుకుని అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్లోనే పడిపోయి స్క్రీన్ షాట్స్ అనేది కూడా వీళ్ళు ఏమీ తీయలేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ప్రొఫైల్ ఫోటో ఏముంది, ఇందులో నేమ్ ఏముంది అనేది మీరు గమనించి ఉంటే ఇక్కడ కూడా ప్రొఫైల్ ఫోటో ఏముంది, ఇక్కడ అకౌంట్లో నేమ్ ఏముంది అని మనకు తెలుస్తుంది. చాలా వరకు కొంతమందికి మీ లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఈ విధంగా నోటిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి, కింద మనకి ఈ వ్యూ నోటిఫికేషన్ కింద గో టు ఫేస్బుక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కూడా డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. కాకపోతే వీళ్ళకు అది కూడా వర్కౌట్ అనేది కాలేదు. మరి వీళ్ళకు గెట్ కోడ్ బై ఈమెయిల్ ఆప్షన్ వచ్చి మన అకౌంట్ ఎట్లా ఓపెన్ అయింది అని అంటే, మీరు ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్ వీళ్ళ అకౌంట్కి కూడా సేమ్ అదే విధంగా నేను చేసింది. చేసిన తర్వాత 1 వీక్ ఏమనుకున్నా ఉండి దాని తర్వాత లాగిన్ అయ్యి చూడండి అన్నాను. సో వీళ్ళకు ఆప్షన్ అనేది చేంజ్ అయింది. చాలా వరకు మనకి వేరే ఆప్షన్ అయితేనేమో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, కానీ వీళ్ళకి అప్లోడ్ యువర్ ఐడి అనే ప్రాబ్లం ఇంత 1 మంత్ నుంచి వీళ్ళకి ఇదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం చేసిన ప్రీవియస్ రిక్వెస్ట్ వల్ల వీళ్ళకి వీళ్ళ అకౌంట్కి లింక్ అయిన మెయిల్కి కోడ్ ఆప్షన్ వచ్చేసి ఈజీగా వీళ్ళ అకౌంట్ అనేది లాగిన్ అప్రూవల్ నుంచి ఓపెన్ అయిపోయింది. కాబట్టి మీకు కూడా అప్లోడ్ యువర్ ఐడి అని అంటే ఈ డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ వీడియో లింక్ అనేది ఇస్తాను. అంటే ఈ లాగిన్ అప్రూవల్కి సంబంధించి అసలు మీరు ఏం చేయాలి అనేది అందులో ఉంటుంది. మీరు కరెక్ట్గా మిస్ కాకుండా ఆ వీడియో చూసి అందులో ఉన్నట్టు మీరు చేసి వారం తర్వాత లాగిన్ అయ్యాలనుకోండి, 100% అకౌంట్ ఓపెన్ అవుతుంది. 99 కాదు, 50-50 ఛాన్సెస్ కాదు, 100% అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. కాకపోతే ఈ ఓపెన్ అవడంలో 99% డైరెక్ట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 1% ఈ విధంగా అకౌంట్కి లింక్ అయిన మెయిల్కో లేదంటే ఫోన్ నెంబర్కో లింక్స్ అనేది వచ్చే అవకాశం ఉంటాయి. యాక్చువల్గా వీళ్ళని నేను 29th లాగిన్ చేయమని చెప్పాను, కాకపోతే వీళ్ళు 13th అంటే మొన్న కాకుండా నిన్న వీళ్ళు అకౌంట్ అనేది లాగిన్ అయ్యి ఓపెన్ అయితే అయింది. కొంచెం అటు ఇటు తేడా అయినా ఏముంది, మీకైతే లాగిన్ అప్రూవల్ అకౌంట్ అయితే వీళ్ళకి ఓపెన్ అయిపోయింది, అది సరిపోతుంది కదా. కాబట్టి మీరు వీడియోని అర్థం చేసుకొని ఆ ప్రాసెస్ చేయడానికి ట్రై చేయండి. వీడియోలో మీకు ప్రాసెస్ దగ్గర నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు అర్థం కానీ దగ్గర. సో ఈ విధంగా మీరు కూడా మీ లాగిన్ అప్రూవల్ అకౌంట్ని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయడము, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోదు. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.